పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోట గ్రామంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలితా శ్రీపీఠం అయిన పవిత్ర దేవాలయానికి చుట్టుపక్కల నుండి మరి విదేశాల నుంచి వేలాది మంది తరలి వస్తుంటారు. నిరుద్యోగులు, సంతానం లేనివారు, అనారోగ్యంతో బాధపడేవారు, కుటుంబ కలహాలు ఉన్నవారు, ప్రయాణాలు చేసేవాళ్ళు, ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు ఇలా అన్ని వర్గాల వారు అమ్మవారి చెవుల్లో తమ సమస్యలు చెప్పుకుంటే అమ్మవారు అనుగ్రహిస్తుందని శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలితా శ్రీపీఠం వ్యవస్థాపకులైన దుర్గాబాబు మరియు అర్చకులు తెలిపారు. అలాగే తమ కోరికలు తీరిన సంతోషంలో భక్తులు మరలా దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలితా శ్రీపీఠం వ్యవస్థాపకులు దుర్గాబాబుకి ధన్యవాదాలు తెలిపారు. దుర్గాబాబు సేవలకు మెచ్చి నిఘా తెలంగాణ జిల్లా ఇన్ఛార్జ్ మరి సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. బాబుకి ఉండేటువంటి ఆరోగ్యం కోసము, చక్కని విధి లాభించడం కోసము ఆదిత్యాది నవగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అంటే ఈ దోషానికి ఆపాదించబడినటువంటి కుర్రాడు ఎవరైతే ఉంటాడో అతనికి నివారణ జరగడం కోసం అని చెప్పని ఈ ఆదిత్యాది నవగ్రహాలు యొక్క దోష నివారణ కోసం నియమ సంఖ్య అనేటువంటి ఒక సంఖ్య ఉంటుంది జపం చేసేటువంటిది. ఆ నియమ సంఖ్యతో జపం చేసి ఆ జపంలో మనకి దశాంశ భూక్షీర తర్పణం, దశాంశ హోమము, తర్వాత దానములు అనేటువంటి వాటిని ఆ ప్రక్రియ మనం జరిపించడం కోసము అలా చేయించుకోవడం కోసం వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. దేవాలయం నుంచి అలా వీటికి చేసిన తర్వాత అక్కడ జపం జరుగుతున్నాయి. ఆ జపాలు అయిన తర్వాత గోక్షీరంతో తర్పణం చేస్తారు. తర్పణం అయిన తర్వాత హోమం చేస్తాం. అక్కడ ఈ నవగ్రహాల నుండి కూడా మానవ జీవితంలో గొప్ప విశేషాన్ని కలగజేసేటువంటి ఏమిటి అంటే ఈ నవగ్రహాలు అనమాట. ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహంతో మానవ జీవితంలో మనకి చక్కగా 120 సంవత్సరాల ఆయుర్ధాయాన్ని బ్రహ్మదేవుడు మనకి ఆపాదించి ఉంటారట. ఆ నవగ్రహాలు ఏమిటంటే ప్రధానంగా మధ్యలో ఉన్నటువంటిది సూర్యభగవానుడు. ఆయన చక్కగా మానవ జీవితంలో 6 సంవత్సరాలు ఆయుర్ధాయాన్ని ఇస్తారాయన. అదే విధంగా సూర్యభగవానుడు తర్వాత చంద్రుడు ఆగ్నేయ దిగ్భాగంలో ఉంటాడన్నమాట. ఆగ్నేయలో ఉంటాడు ఈయన. ఈయన చక్కగా మానవ జీవితంలో 10 సంవత్సరాలు పరిపాలన చేస్తారు ఈయన. ఈయన తర్వాత దక్షిణ భాగంలో అంగారకుడు ఈయన. ఈయన కుజుడు అంటారు. ఈయన మానవ జీవితంలో 7 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఈయన తర్వాత ఈశాన్య భాగంలో బుధుడు ఉంటాడు. అక్కడ ఆయన బుధుడు మానవ జీవితంలో 16 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. 17 సంవత్సరాలు ఆయన తర్వాత బృహస్పతి, ఆయన గురుడు కూడా అంటారు. ఆయన దేవగురు అనమాట. ఆయన 16 సంవత్సరాలు మానవ జీవితంలో పరిపాలన చేస్తారు. ఆయన తర్వాత ఈయన మయంగా ఉన్నటువంటి ఆయన శుక్రుడు. ఆయన మానవ జీవితంలో చక్కగా 20 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఆయన తర్వాత శనేశ్వరుడు పశ్చిమ భాగంలో ఉంటాడు. ఆయన మానవ జీవితాన్ని ఆయన 19 సంవత్సరాలు పరిపాలన చేస్తారు శనేశ్వరుడు. ఆయన తర్వాత సూర్యభగవానుడికి నైరుతి భాగంలో ఉంటాడు రాహువు. ఈయన 18 సంవత్సరాలు మానవ జీవితంలో పరిపాలన చేస్తారు. సూర్యభగవానుడికి వాయు విభాగంలో ఉన్నాడు కేతువు. ఆయన మానవ జీవితంలో 6 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. వెరసి వీళ్ళందరూ కూడా 120 సంవత్సరాలు మనకు ఆయుర్ధాయాన్ని ఇస్తారు బ్రహ్మదేవుడు. వీళ్ళందరూ సకాలంగా చక్కగా మరణ కనుక పరిపాలన చేసినట్లయితే అందుచేత మానవ జీవితంలో విద్య గాని, ఆరోగ్యం గాని, ఐశ్వర్యం గాని, సంతానం గాని, వివాహం గాని ఏదైనప్పటికీ కూడా వీరి మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అందుచేత వీరిని మనం ఆరాధన చేసినట్లయితే ఆ దోష నివారణ జరిగి ఏదైతే వారికి కావాలో దాన్ని వాళ్ళు ప్రసాదిస్తారు అని చెప్పి మనకి చక్కగా ధర్మశాస్త్రంలో గాని వేదంలో గాని చెప్పబడుతోంది. అందుచేత ఆ అబ్బాయికి ఆరోగ్యం కోసం, ఉన్నతమైన విద్య కోసం మనకి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాం అనమాట. చిన్నప్పటి నుంచి మాకు తెలిసి ఇక్కడ అమ్మవారికి బాగా నమ్మకం అండి. అందువల్ల ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం. పూజలు అవి చేయించుకుందామని చెప్పేసి ఇక్కడ అయితే బాగా నమ్మకంగా మాకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పి పూజ చేయించుకున్నాం.